రవితేజన్న కెరియర్ లో చాలా బెస్ట్ మూవీస్ ఉన్నాయి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఉన్నాయి ఈ మూవీస్ ఎంత బెస్ట్ అంటే ఈ పర్టికులర్ మూవీస్ ఇప్పుడు టీవీలో వచ్చినా సరే మనం చూస్తూ ఉండిపోతాం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా రవితేజ అన్నకి డై హ్యాడ్ ఫ్యాన్ అయితే మాత్రం జై రవితేజ అన్న అని చెప్పేసి కామెంట్ చేయండి అండ్ వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి దెబ్బకి యూట్యూబ్ షేక్ అయిపోవాలి అది అన్నమాట విషయం ఇక వీడియోలోకి వెళ్తే రవితేజ అన్న హీరో కాకముందు ఎన్నో సైడ్ క్యారెక్టర్స్ లో చేశాడు అయితే మొదటిగా లీడ్ రోల్లో అంటే హీరోగా చేసిన మూవీ మాత్రం నీ కోసం అది నైన్టీన్ నైన్టీన్ రిలీజ్ అయింది ఈ మూవీ చేసిన తర్వాత ఆడియన్స్ ఏమన్నారంటే ఎవరో ఒకడు వచ్చాడు బాగా చేస్తున్నాడు పర్ఫార్మెన్స్ బాగుంది అని అనుకుంటున్నారు కానీ ఈ నీ కోసం అనే మూవీ కమర్షియల్ గా అంత పెద్ద సక్సెస్ అవ్వలేదు యావరేజ్గా గా నిలిచింది కాకపోతే మంచి విషయం ఏంటంటే రవితేజ అన్న కి మాత్రం నంది అవార్డు వచ్చింది ఫస్ట్ మూవీకే నంది అవార్డు రావటం అనేది మామూలు విషయం కాదు కొంతమంది అంటూ ఉండొచ్చు రవితేజాన్నకి ఇది ఫస్ట్ ఫిల్మ్ కాదు కదా దీనికి ముందు చాలా సినిమాలు యాక్ట్ చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో నటింగ్ చేశారని చెప్పేసి అనుకోవచ్చు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఫిల్మ్స్లో చేసినవన్నీ సైడ్ క్యారెక్టర్స్ అంటే ఎక్కువ లెంత్ ఉండవు అండ్ పట్టించుకోరు సరిగ్గా చేసిన చెయ్యిపోయినా కూడా కాకపోతే ఇక్కడ మెయిన్ లీడ్గా చేసినప్పుడు మాత్రం చాలా పర్టికులర్గా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి అవి పెట్టారు కాబట్టి నంది అవార్డు వచ్చింది ఇక్కడ రవితేజనాన్ని మెచ్చుకోవాల్సిందే రవితేజ్ అన్న కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ ఏంటంటే కట్గమ్ మూవీలో కట్గమ్ సినిమాలో చేసిన రోల్ మాత్రం వెరీ 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 ఇంట్రెస్టింగ్ అనమాట ఒక ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ ఇది రవితేజ్ అన్న పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కానీ ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది అండ్ అలాగే రీఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట లాస్ట్లో చేసే ట్వంటీ మినిట్స్ అయితే మాత్రం పర్ఫార్మెన్స్ పీక్స్లో చేసాడు ఖడ్గ మూవీలో రవితేజన చేసిన పర్ఫార్మెన్స్కి ఆడియన్స్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు ఖడ్గ మూవీకి నంది వచ్చిందంటే ఇక మీరే ఆలోచించుకోండి అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనేది తర్వాత రవితేజ అన్న కెరియర్లో ద బెస్ట్ ఫిల్మ్ అంటే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఏం మాట్లాడుతున్నావురా ఫ్లాప్ మూవీ గురించి ఇంత బిల్డప్ చేస్తున్నావు ఏంటంటే నీకు అసలు రవితేజన గురించి తెలుసా తెలియదా చెప్పు అంటే చెప్తాను నాకు రవితేజ అన్న గురించి తెలుసు రవితేజ అన్న చాలా ఇష్టపడి చేసిన ఫిలిం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అది హిట్ అయ్యి ఉంటే అలాంటివి చాలా దింపేవాళ్ళు ఆ సినిమాలో ఒక ఫీల్ ఉంటుంది అది సినిమా చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థం అవుద్ది నిజంగా మీరు రవితేజ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈ సినిమాని మెచ్చుకొని తీరతారు ఇది మాత్రం పక్కా రాసిపెట్టుకోండి మీలో ఎవరైనా చూడకపోతే యూట్యూబ్ లో ఉంది ఈ సినిమా ఒక్కసారి చూడండి ఖచ్చితంగా నచ్చేస్తుంది మనం మన చిన్న వయసులో ఏవేవో చేస్తూ ఉంటాం అసలు కొన్ని పనులు అయితే ఎందుకు చేస్తున్నాం కూడా అర్థం కాదు మనం తప్పు చేస్తే టీచర్స్ మనల్ని కొట్టడం ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఏవేవో పనులు చేయటం ఇవన్నీ మనకి ఇప్పుడు గుర్తొస్తే నవ్వు వస్తుంది ఈ సినిమా చూస్తే ఇవన్నీ మనకు ఖచ్చితంగా గుర్తొస్తాయి ఒక అద్భుతమైన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది నేను ఇంతే మూవీ గురించి ఖచ్చితంగా మాట్లాడారు ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఏంద్రైడు ఫ్లాప్ మూవీ గురించి చెప్తున్నా అంటే ఖచ్చితంగా తప్పే ఈ సినిమాలో మ్యాటర్ ఉంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫ్లాప్ అయిన ప్రతి సినిమాలో మ్యాటర్ లేదని కాదు హిట్ అయిన ప్రతి సినిమాలో మ్యాటర్ ఉందని కాదు నేను ఇంత సినిమాలో మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి మరి లైఫ్ కి ఎంతగానో ఉపయోగపడతాయి డబ్బుకు ప్రేమ అక్కర్లేదు కానీ ప్రేమకు డబ్బు కావాలి నాకే కాదు అసలు రూపాయి సంపాదించలేని ఏ యదవకి ప్రేమించే అర్హత లేదు ఈ డైలాగ్ డైరెక్ట్గా హార్ట్ని హిట్ చేస్తాయి అలాగే రిలేషన్షిప్ నిలబడాలంటే ఏం చేయాలని తండుకుంటారు చాలామంది అలాంటి వాళ్ళకి ఒక మంచి డైలాగ్ దీంట్లో రిలేషన్ రిలేషన్కి మూడు వాసం ఉంటుంది లవ్ మనీ టైం వీటిలో ఏ ఒక్కడ తగ్గినా రిలేషన్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఇలాంటి మంచి మంచి డైలాగ్స్తో ఒక పవర్ ప్యాక్ ని క్రియేట్ చేసాడు పూరి నాకు రవితేజాన్ యాక్ట్ చేసిన ఇవి బాగా ఇష్టం ఇంకా రికార్డ్స్ క్రియేట్ చేసిన ఫిల్మ్స్ కూడా చాలా ఉన్నాయి వాటి గురించి చేయాలా వద్దా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సియూ ఆల్ లవ్ యూ